మేము చాలా హ్యాపీగా ఉన్నాం, తప్పుడు వార్తలు రాయకండి అంటూ చెప్తున్నారు శ్రీజ ఇంకా కళ్యాణ్ దేవ్. మరి కళ్యాణ్ దేవ్ శ్రీజ కలిసిపోయారా? అసలు తాము ఎప్పుడు విడిపోయాం? అంతా మీడియా కోలే. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీకు సమాధానం చెప్పాలి అని అనిపిస్తే ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి. మరి ఆన్సరే లేనప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు? సో కళ్యాణ్ దేవ్ శ్రీజ, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తన రెండో పెళ్లి నుంచి కూడా విముక్తి చెందిందని, ఇప్పుడు రెండో పెళ్లికి విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. అలాగే కళ్యాణ్ కూడా ఇప్పుడు తన రెండో పెళ్లికి ఇప్పుడు తన పెళ్లికి బ్రేకప్ చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట. శ్రీజ గురించి అన్నీ తెలిసే శ్రీజ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి మహేష్ ఈ ఫోటోని తీసుకెళ్లి ఎంతలో అందరికీ పరిచయం చేసి మరి ఎంతో గొప్పగా చెప్పారట. ఆస్తులు గొప్ప చెప్పొచ్చు కానీ మనసులు లేదంటే మమతలు పెరగాల్సింది మరి చోట, కాబట్టి వాటికి సంబంధించి ఏవైనా పెరుగుతాయా అంటే అస్సలు ఎక్కడా సరే అటు కళ్యాణ్కి ఇటు శ్రీజాకి మధ్య బంధం రోజు రోజు తగ్గిపోతూ వస్తుంది. అంతే, ఇక ఏం చేయాలో మరి పాలు పోక ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి మంచి వివరాలని సేకరించడానికే తయారైనట్టుగా సమాచారం. సో ఏదేమైనా వీళ్ళిద్దరూ విడిపోయారు అని కొద్ది రోజులుగా వార్తలు వస్తోంది. వాళ్ళ పిల్లల బర్త్డేల సందర్భంగా కూడా విష్ చేసిన దాఖలాలు లేవు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి కనిపించడంతో ఇద్దరు కలిసి నిజంగానే కలిసిపోయారా అన్న అనుమానం అయితే వస్తోంది. కలిస్తే మంచిదేగా ఫీల్ అవ్వాల్సిందేముంది?